Psalm 28 and verse 5. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. చెప్పండి, వాళ్ళు ఏం చేయట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. వారు లక్ష్య పెట్టరు కావున అందును బట్టి ఆయన వారిని వృద్ధి పరచక. చెప్పండి, దేవుడు వారిని ఏం చేయట్లేదట, వృద్ధి పరచక నిర్మూలము చేయుము. కొంచెం కఠినంగానే ఉంది ఈ మాట. వృద్ధి ఎందుకు రావట్లేదు, దేవుడు ఎందుకు వృద్ధి పరచట్లేదు అంటే, ఈ విషయంలో ఒకసారి మనం చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవుని యొక్క కార్యములను వారు ఏం చేయట్లేదట, లక్ష్య పెట్టరు. పోయిన ఆదివారం కూడా మీకు చెప్పాను, హగ్గయి గ్రంథంలో రాయబడిన మూడు ప్రాముఖ్యమైన వాగ్దానాల గురించి మాట్లాడుతూ, ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడాలంటే వారు ఏ మందిర పని ప్రారంభించాలి, దేవుని మందిర పని ప్రారంభించాలి. ఎప్పుడైతే వారు దేవుని మందిర పని ప్రారంభించారో అప్పుడు దేవుడు వారి వాగ్దానాలు ఇవ్వడం ప్రారంభించాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి అన్నాడు. ఈ మందిరమును నా మహిమతో నింపుతానన్నాడు. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నేను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక ముద్ర ఉంగరంగా చేస్తానని ఈ వాగ్దానాలన్నీ కూడా హగ్గయి గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా, వారు దేవుని మందిర పని ఏం చేశారు చెప్పండి, ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కూడా కీర్తనలో మనం చూస్తే దేవుని కార్యములు వారు లక్ష్య పెట్టట్లేదు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టట్లేదు, కాబట్టే వారు వృద్ధి చెందట్లేదు. ఈ మాటను ఇలా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వృద్ధి పొందాలనుకునే వారందరూ కూడా ఎవరి కార్యాలను లక్ష్య పెట్టాలి, దేవుని కార్యం లక్ష్య పెట్టాలి. ప్రార్థనలో ఎదగాలి, విజ్ఞాపనలో ఎదగాలి, ఉపవాస ప్రార్థనలో ఎదగాల, దేవుని వాక్యం చదవడంలో ఎదగాలి, మందిరాన్ని నమ్మకంగా వెంబడించడంలో, దేవుని కార్యములు స్పష్టంగా జరుగునట్లుగా మన వంతు సహకారాన్ని కృషిని అందించినప్పుడు దేవుడు మన జీవితంలో వృద్ధినిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తుందే అంటాడు, మీలో ప్రతివాడు మీ సొంత కార్యముల్ని చూచుకొనుచున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యములను ఏం చేయట్లేదు, చూడట్లేదు. కొన్ని సందర్భాల్లో మన సొంత పనుల మీద ఉన్నంత విలువ, మక్కువ, ఇష్టం చెప్పండి ఏ కార్యాల మీద ఉండలేదు. డాక్టర్ గారు 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, ఎన్ని గంటలకు వెళ్ళిపోతాం మనం చెప్పండి గట్టిగా, 8:30. ఎందుకోసం, మళ్ళీ అపాయింట్మెంట్ దొరకకపోతే రోగం తగ్గదని. మరి ఆదివారం దేవుడు మనందరికి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఉదయం 8 గంటలకు, ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? 10:30 అపాయింట్మెంట్ దేవుడు ఇస్తే ఎన్ని గంటలకు వస్తున్నాం? ఏ విషయాల మీద మక్కువ ఉంది మనకి, ఏ విషయాల మీద మనకు చాలా ఉన్నతమైన మక్కువ ఉంది? లోకంలో ఎక్కడైనా ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చుకు అసలు ఆలోచనే చేయం, కానీ దేవునికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే, ఎప్పుడైనా కానుక ఇవ్వాల్సి వస్తే ఎన్ని ఆరాలో కదా, ఎన్ని ఆలోచనల్లో మనకి ఎన్ని ఖర్చులు, మన కళ్ళ ముందు వందల ఖర్చులన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. అప్పుడు ఎప్పుడంటే దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడే. దేవుని కోసం ఏదైనా నడు ఉంచి పనిచేయాలన్నా, కాళ్ళు దేవుని కోసం ఉపయోగించి నడవాలన్నా, ఎక్కలేని రోగాలన్నీ అప్పుడే మనకు గుర్తొస్తాయి. సొంత కార్యాల మీద ఉన్నంత మక్కువ చెప్పండి దేవుని కార్యాల మీద ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మన కార్యాలు అంటే మన ఇష్టం నెరవేర్చుకోవాలంటే ఎంత కష్టం వచ్చినా చెప్పండి ఏం చేస్తాం మనం? బా, ఎంత ఆనందంగా చేసేస్తామో. అదటే ఎదుటి వారి కోసం ఏదైనా చేయాల్సి వస్తే చిన్న ఇబ్బంది అయినా ఇంకా జీవితం అంతా నాశనం అయిపోయినట్టుగా, ఇంకా తా జీవితంలో ఎప్పుడూ అలాంటి సమస్య ఎదుర్కొన్నట్టుగానే మాట్లాడుతుంటారు. మాట్లాడకపోయినా ముఖ కవళికలు అలాగే ఉంటాయి. స్త్రీలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలనుకోండి, ఎలా ఉంటుంది? 2 రోజులు అడావిడి, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, 3 గంటలకు దొరికింది తెల్లవారుజాము, లెగుద్దాం, ఏ లేవా, 3 గంటలు లేతే ఏమన్నా పొరపాట, మంచి ఆరోగ్యం వస్తుంది వరకు అంటది. అదే అత్తగారింటికి 6 గంటలకు వెళ్ళాలంటే నిద్ర సరిపోవట్లేదండి అసలు, మీరు ఇద్దరు నిద్ర సరిపోతే తెలగండి. ఆరోగ్యం పోవడం కన్నా ఇప్పుడు మీ అమ్మగారింటికి వెళ్ళాలా వద్దా, అది పెద్ద కావలసిన పని ఏం కాదు. నాకు నిద్ర లేక ఆరోగ్యం వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అటు వెళ్ళాలనేసరికి ఆ బాధలు ఉంటాయి. అమ్మగారింటికి 3 గంటలకు అయితే లేవాలి, బైబిల్లో లేదా, బైబిల్లో ఉంది త్వరగా లేవని. ఆ వెళ్ళే ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పండి ఎంత ఆనందంగా స్వీకరిస్తారో. బస్సు అందక లేట్ అయిపోయి లేకపోతే బస్సు వెళ్ళిపోయి ఎండలో నిలబడాల్సి వస్తే నిలబడాలి, డివిటమిన్ వస్తుంది మనకి. ఎప్పుడు మన ఇష్టం కోసం మనం వెళ్తున్నప్పుడు
పన్నెండు గంటలకు డివిటమిన్ వస్తుందా నీకు? ట్యానింగ్ వస్తుంది కదా నీకు. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు లేదా వారికి కావాలన్నప్పుడు మనుషులకి అభిప్రాయాలు ఎలా ఉంటాయో, కానీ ఎదుటి వారి కోసం ఏదైనా చేయాలంటే ఎన్ని కష్టాలో ఎన్ని ఇబ్బందులు గుర్తొస్తాయో తెలియదు. మీరు పిలిచారని వచ్చాను, కానీ లేకపోతే ఎంతసేపు ఉంటుందంటే నేను రానండి. క్రైస్ట్ వచ్చేసరికి వచ్చానంటే ఎక్కువసేపు కూర్చోబెట్టేస్తున్నారండి అక్కడ. శుక్రవారం ప్రార్థనలో ఆకలేసేస్తుందండి నాకు. నువ్వు రోజు తినేది మూడున్నరకు భోజనం చేస్తున్నావు, దేవుని మందు రాగానే ఒంటిగంటకి నీకు ఏమేసేస్తా ఉంటుంది? ఆకలేసేస్తుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ప్రభువును గురించిన కార్యాల పట్ల ఆసక్తి ఉండలేదు, కానీ మన సొంత కార్యాల పట్ల ఏముంటుంది? ఈరోజు ప్రార్థనకు వచ్చిన నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో ఆసక్తి, నాలో ఉత్సుకత, నాలో నీ పనుల పట్ల ఒక ఆసక్తినివ్వండి నాయన. ఇంతవరకు నా సొంత పనుల మీద ఉన్నంత దృష్టి నీ మీద పెట్టలేకపోయాను. నా సొంత కార్యాలు నెరవేర్చుకోవాలన్న తపనతో అనేక సార్లు నిన్ను, నీ సంఘాన్ని, నీ సేవను, నీ పరిచయను నిర్లక్ష్య పెట్టాను ప్రభు. నన్ను క్షమించు. వృద్ధి పొందాలి అంటే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కార్యాలను మనం ఏం చేయాలట? లక్ష్య పెట్టాలి. ఆయన పనులను లక్ష్య పెట్టాలా? ఆయన యొక్క రాజ్య విస్తరణలో మనం వాడబడినట్లుగా మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభువా నన్ను వాడుకో. ఒక దైవజనుడు పాట రాసి నాకు చాలా ఇష్టం, వాడిపోకముందే నన్ను ఏం చేయి ప్రభువా వాడుకో. ఎప్పుడైనా చేసావా ప్రార్థన? వాడిపోకమునిపై నన్ను వాడుకో ప్రభు, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ రాజ్య విస్తరణలో. వారు యెహోవా కార్యం లక్ష్య పెట్టట్లేదు, కాబట్టి వారు వృద్ధిని చూడలేకపోతున్నారు. ఈరోజు నీ కుటుంబంలో ఒక వృద్ధిని చూడాలని ఆశిస్తే, ఆర్థిక సంబంధంగా వృద్ధిలోకి నువ్వు రావాలని ఆశిస్తే, ఆధ్యాత్మికంగా ఒక వృద్ధిని నువ్వు చూడాలని ఆశపడితే, ఒక అభివృద్ధిలోనికి నువ్వు రావాలని కోరుకుంటే దేవుని కార్యాలను లక్ష్యపెట్టు, ఆయన వైపు చూడు. ఇశ్రాయేలు ప్రజలు తమ పరిశుద్ధ దేవుని వైపు లక్ష్యాన్ని పెట్టారు, కాబట్టి వారి జీవితాలు అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.